చెప్పమని నేను వీసీ గారిని అడిగితే ఆయన ఇంతవరకు నాకు చెప్పలేదు. చెప్పకపోగా రాత్రి ఆయనకి ఆయన హడావుడిగా ఇంటికి అడుగు వచ్చేసి నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు ఆయన. అప్పుడు నేను అన్నాను, నేను వచ్చేసి యూనివర్సిటీలో నా పిల్లల మధ్యనే నేను కూర్చుంటానండి, నా కొడుకు ఎక్కడ చనిపోయాడు నేను అక్కడ కూర్చుంటాను, మీరు అక్కడికి వచ్చేసి మీరు అక్కడ ఏ విషయం చెప్పదలుచుకున్నారో అక్కడ చెప్పమనేసి నేను అన్నానండి. అంటే కనీసం ఫోన్లోనన్నా మాట్లాడండి, ఇప్పుడు వచ్చేసి మీతో మాట్లాడేసి రేపు వచ్చేసి యూనివర్సిటీలో మాట్లాడతారు సార్ అనేసి వచ్చిన వాళ్ళు చెప్పారు. చేత నేను అసలు ఏ విషయం మాట్లాడదలుచుకోలేదండి, మీరు అలా బలవంతం చేస్తే నేను ఇప్పుడే యూనివర్సిటీకి వెళ్ళిపోతాను, ఆ పిల్లలు నన్ను గెస్ట్ హౌస్లో ఉండేసి నేను మేము అమ్మలాగా చూసుకుంటామని మమ్మల్ని నన్ను బతిలాడినా కూడా నేను ఉండకుండా వచ్చాను, మీరు అట్లాగా చెప్పకుండా వచ్చేసి నన్ను అట్లాగా బలవంతం చేస్తే మాత్రం నేను ఉండనండి, మీరు ఏదో చెప్పదలుచుకున్నా కూడా కనీసం ఫోన్లో మాట్లాడదలుచుకున్నా కూడా నేను స్పీకర్ ఆన్ చేసి పిల్లల మధ్యన అక్కడ కూర్చుంటాను, మీరు అప్పుడు వచ్చి అప్పుడు ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి అని చెప్పాను. ఏ తప్పు లేకపోతే ఇంటికి కలవటానికి ఎందుకు వచ్చారు, అది నాకు విషయం కావాలి. ఆ యూనివర్సిటీకి ఎందుకు రావట్లేదు, నేను ఇన్ని రోజులు నుంచి చేసి నా పిల్లోడికి ఇప్పటికైనా నా పిల్లోడు తప్పేంటి నాకు తెలియాలి, చెప్పండి అనేసి నేను ఇంత ప్రాధాయపడి అడుగుతున్నాను. నేను ఏడుస్తూ కూడా నేను ఎవరి పిల్లలకి అట్లా జరగకూడదు అనేసి నా దుఃఖాన్ని దిగమింగుకొని నేను వీసీ గారిని ఇప్పటికైనా వచ్చేసి నా పిల్లోడు చేసిన తప్పు చెప్పండి, మీకేమి జరగదు, మిమ్మల్ని నేనేమనగలుగుతాను, నేను ఒక అర్బర్కు రాలనండి అని చెప్పి నేను ప్రాధాయపడ్డా కూడా ఆయన బయటకు రాలేదు.